నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి సుస్వాగతం. నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు లక్ష్యాలను ఎలా డిసైడ్ చేసుకోవాలా, ఎలా నిర్ణయించుకోవాలా, లేదా లక్ష్యాల ప్రకారం ఎలా దాన్ని ఛేదించాలా, గోల్ సెట్టింగ్ని ఏ విధంగా చేయాలా, ఇటువంటి అద్భుతమైన కంటెంట్ని మనం విందాం. మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని వీక్షించండి, వినండి. వినడం ద్వారా మనం ఐశ్వర్యవంతులవుతాం, వినడం ద్వారా మన సబ్ కాన్షియస్ చక్కగా పనిచేస్తుంది. ఈరోజు లక్ష్య సాధన, లక్ష్యం అంటే ఏంది? ఒక సైకాలజిస్ట్గా ప్రతి వ్యక్తికి తెలియజేసే అంశం ఏంటంటే ఒక లక్ష్యం ఉండాల. ఆ లక్ష్యం అతన్ని కార్యదీక్షితునిగా చేస్తుంది. అదేవిధంగా ఒక హాబీ ఉండాల, స్ట్రెస్ నుంచి ఒత్తిడి నుంచి మనుషుల్ని రిలీఫ్ చేస్తుంది. అదేవిధంగా ఒక రోల్ మోడల్ ఉండాల, ఎవరిని అనుసరించాలా లేదా ఏ విషయాల్లో అనుసరించాలా. అందుకని ఒక రోల్ మోడల్, ఒక గోల్, అదేవిధంగా ఒక హాబీ కంపల్సరీగా మనం తీసుకోవాలా. ఇవి మనకి మనని యాక్టివ్ చేయడానికి, ప్రేరేపించడానికి, మోటివేట్ అవ్వడానికి, మన లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లక్ష్యము దాన్ని ఎలా సాధించాలా, గోల్ సెట్టింగ్. అందుకనే సైకాలజిస్టులు డిజైన్ చేసిన దానికి అదనంగా రెండు అక్షరాలు, రెండు లెటర్స్ కలుపుతూ గోల్ సెట్టింగ్ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్లీ. స్మార్ట్ కాదండి, ఇంకా స్మార్ట్లీగా చేయాలి దాన్ని. లక్ష్యము, చాలామందికి లక్ష్యం లేకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చింది. 8th క్లాస్ అవుతుంది, నీ లక్ష్యం ఏంటంటే నాకు ఏమి లేదు సార్, ఫ్యూచర్లో ఏమవ్వాలా, ఏమి లేదు సార్, కనీసం 10th క్లాస్ పాస్ అవ్వాలా, దాని మీద వాయిస్ లేదు. అంటే లక్ష్యం లేకుండా వెళ్తుంటారు. ఈ నిర్లక్ష్యము అంటే లక్ష్యాన్ని వీక్ చేసే అంశాలు నిర్లక్ష్యము, సోమరితనం, మానసికంగా యాక్టివ్ కాకపోవడం, ప్రేరణ లేకపోవడం, అదేవిధంగా రిటర్న్గా వాళ్ళ యొక్క లక్ష్యాలు రాయకపోవడం, ఇవన్నీ నిర్లక్ష్యాలకు సూచన. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరైనా విద్యార్థులనే కాదు, ఒక రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి గోల్స్ పెట్టుకోవాలి. కొత్త సంవత్సరం కావచ్చు, ఇంక ఏ సంవత్సరమైనా కావచ్చు, మనం కొన్ని గోల్స్ని నిర్ధారించాలి. అదేవిధంగా బిజినెస్ పరంగా అయితే ప్రతి నెల లేదా వారానికి ఒకసారి గోల్స్, చిన్న చిన్న గోల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా వారాంతరం లేదా సంవత్సరం ఇలా ఈ విధంగా డివైడ్ చేసుకుని గోల్ చేసుకోవాలి. అందుకని గోల్ సెట్టింగ్లో గోల్ సెట్టింగ్ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్లీ, SMARTLY. ఎస్ ఫర్ స్పెసిఫిక్, ప్రతి ఒక్కరూ ఎవరైతే గోల్ని IIT సాధించాలా లేదా నీట్లో సీట్ సాధించాలా లేదా CA కంప్లీట్ చేయాలా లేదా లా కంప్లీట్ చేయాలా లేదా నాకు సంబంధించిన ఒక జాబ్ని అచీవ్ చేయాలా లేదా మంచి ఒక ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్గా వెళ్ళాలా, ఇటువంటి వాటన్నిటిలో ఈ స్మార్ట్లీ చక్కగా ఉపయోగపడుతుంది. ఎస్ ఫర్ స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్గా స్పష్టంగా గమనించండి, మీ గోల్ ఏంటి, ఇది అర్థవంతంగా ఉందా, అర్థం లేకుండా ఉందా. మీ గోల్ని స్పష్టంగా రాయండి, రిటర్న్గా రాయండి. ఏదో నాకు అంతా వచ్చులే తెలుసని మైండ్లో అనుకోదు. రిటర్న్గా రాస్తున్నప్పుడు మీ నర్వస్ సిస్టమ్, మీ మైండ్, మీ యొక్క సెన్సర్ గన్స్ బాగా మీకు స్టిమ్యులేట్ అవుతాయి. అందుకని వైట్ పేపర్ తీసుకుని ఎస్ ఫర్ స్పెసిఫిక్ స్పష్టంగా రాయండి. మీ గోల్స్లో ఉన్న స్పష్టత రాయండి. ఎస్, నేను ఒక డాక్టర్ అవ్వాలి లేదా నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక IAS ఆఫీసర్ అవ్వాలి లేదా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఇటువంటి వాటన్నింటినీ స్పష్టంగా రాసుకోండి. ఏ రంగంలో దేనికి సంబంధించింది, ఇవన్నీ స్పష్టతను తెలియజేసేవి ఎస్ ఫర్ స్పెసిఫిక్ అంట. ఇక రెండవది ఎం ఫర్ మెజరబుల్, ఎప్పటికి నీ కంప్లీట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2023కి వస్తున్నాం అనుకుందాం. 2023 నుంచి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే +4 అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన అబ్బాయి +4 ఇయర్స్ IIT, లేదా ఒక మెడిసిన్ అయితే +5 లేదా +6 లేదా ఇటువంటి అంశాలను మీరు +3 లేకుంటే మీకు ఏదైతే డిగ్రీ అనుకున్నారు అనుకోండి, ఇలాగా ఎప్పటికీ అవుతుంది ఆ కోర్స్ అనేది దాన్ని మెజరబుల్. దానికోసం మనము ప్రతి దానికి మానసికంగా సిద్ధపడాలి. దట్ ఈస్ కాల్డ్ మెజరబుల్. ఏ ఫర్ అచీవబుల్, సాధించొచ్చా సాధించలేమా. ఇఫ్ వన్ కెన్ డూ, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ఒక వ్యక్తి సాధించగలిగితే మరొక వ్యక్తి సాధించడానికి అవకాశం. మనము ఖచ్చితంగా సాధించగలమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, 42 సంవత్సరాలు దాటిన ఒక వ్యక్తి IAS అవ్వాలని కోరిక కలిగింది. అతనికి డబ్బులున్నాయి, అతనికి మైండ్ పరంగా పవర్ ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, ఏకాగ్రత ఉంది, పుస్తకాలు ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు IAS అవ్వాలి, అవుద్దా కాదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే దాని ఏజ్ లిమిట్ ఒక 30 35, సమ్ పర్టికులర్గా 35 లోపు ఎండ్ అవుతుంది. అతనికి 42 ఉంది. అంటే గోల్ సెట్టింగ్ రీచ్ అవ్వడంలో అందుకనే SMA, అచీవబుల్, సాధించొచ్చా సాధించలేమంటే ఆ వ్యక్తి సాధించడానికి అవకాశం ఉంది. అందుకని మీ పరిధిలో మీరు ఏమైతే ఎంచుకున్నారో దానికి అచీవబుల్, సాధించొచ్చా లేదా. ఎస్ సార్, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను, ఇంటర్మీడియట్ నేను BPSC తీసుకొని డాక్టర్ అవుతాను. ఎస్, యూ కెన్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను
ఐఐటి సీట్ సాధిస్తాను. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సిఏ చదువుతాను. దానికోసం ఆయా రంగాల్లో ఉన్న సబ్జెక్ట్ పరంగా డెప్త్గా వెళ్ళండి, ఇంట్రెస్ట్గా వెళ్ళండి, ఫోకస్డ్గా వెళ్ళండి. ఎంత మీరు ఫోకస్గా వెళ్తే మీ లక్ష్యము ఖచ్చితంగా నెరవేరబడుతుంది. అందుకనే ఎస్ఎంఏ అచీవబుల్. ఆర్ ఫర్ రియలిస్టిక్, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మీరు ఆలోచించేది లేదా మీ గోల్ అనేది సమాజానికి, నీకు, నీ కుటుంబానికి, అందరికీ ప్రయోజనకరంగా నువ్వు దాన్ని ఉపయోగించుకునే విధంగా అచీవబుల్గా, రియలిస్టిక్గా ఉండాలి. అంటే వాస్తవానికి దగ్గరై ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 87 సంవత్సరాలు 90 సంవత్సరాలు అనుకుందాం, ముసలాయన వృద్ధుడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఆయనకి రింకిల్స్ వచ్చాయి. నేను యంగ్గా ఒక హీరోలాగా నటించాలంటే అది చాలా కష్టం అవుద్ది, అది ఇంపాసిబుల్ అవుద్ది. అంటే నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నా అంటే రియలిస్టిక్కి దగ్గరగా లేదు. ఇక టీ ఫర్ టైం బౌండ్, ఎన్ని గంటలు నువ్వు కేటాయిస్తావు? నీ లక్ష్యాన్ని పెట్టుకున్నా బాగానే ఉంది, దాన్ని రోజుకి ఎంతసేపు చూస్తావు, ఎంతసేపు చదువుతావు, ఎంతసేపు వింటావు, నేర్చుకుంటావు? స్టూడెంట్గా లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి నేను సివిల్స్లో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను సార్, లేదా సివిల్స్ నేను క్రాక్ చేయాలనుకుంటున్నాను, సివిల్స్ క్రాక్ చేయడానికి ఎన్ని గంటలు చదువుతున్నావు, ఏ విధంగా చదువుతున్నావు, అదేవిధంగా టైం ఎన్ని గంటలు, ఉదయం ఎన్ని గంటలు చదువుతున్నావు, సాయంత్రం ఎంత చదువుతున్నావు, మధ్యాహ్నం ఎంతసేపు చదువుతున్నావు, నైట్ ఎంతసేపు చదువుతున్నావు, కోచింగ్లో ఎంతసేపు వింటున్నావు, ఇవన్నీ కీలకమా? దట్ ఈస్ కాల్డ్ టైం బౌండ్. అదేవిధంగా పరీక్షలు రాయడానికి ఆ ఎగ్జామ్స్ ఇంటర్నల్గా లేకుంటే దానికి సంబంధించిన ప్రీ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నావా? ఇవన్నీ టైం బౌండ్లో వస్తాయి. ఎస్ఎంఏఆర్టి. ఎల్ ఫర్ లాయల్ అంటాం. నీ మీద నీకు నమ్మకము. నువ్వు లక్ష్యాన్ని పెట్టినప్పుడు నీ మీద నీకు నమ్మకం. ఏ శక్తి ఏ వ్యక్తిని ఆపలేదు. నోబడీ కెన్ స్టాప్, నథింగ్ విల్ స్టాప్ ఫర్ యూ. నిన్ను ఏ శక్తి ఏ వ్యక్తి నిన్ను ఆపలేదు. నీ లక్ష్యం ముందు, నీ లక్ష్యం స్పష్టంగా ఉంటే అది ఆటోమేటిక్గా ఆ లక్ష్య సాధనకు ప్రేరేపణ అవ్వాలి. అందుకనే ఈ లక్ష్య సాధనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి శక్తి లేదా ప్రతి ఆలోచనను మీరే జయించడానికి మీ సబ్కాన్షియస్, మీ మైండ్, మీ నర్వస్ సిస్టమ్, మీ ఆలోచన, మీ బిహేవియర్ ఇవన్నీ మీకు సపోర్ట్ అవుతాయి. అందుకని ఎస్ఎంఏఆర్టి. ఎల్ ఫర్ లాయల్. వై ఫర్ యువర్ ఓన్. ఈరోజు ఈ లక్ష్యాన్ని నువ్వు తీసుకుంది నీ ఓన్, నీ ఇష్ట ప్రకారం తీసుకున్నావు. కొంతమంది చెప్తారు సార్, మా అమ్మ బలవంతంగా నేను బైపీసీ తీసుకున్నాను సార్, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్ ఇంజనీరింగ్, అయినా కూడా మా అమ్మోళ్ళు నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేశారు, అసలు నాకు సిఏ చదవడం ఇష్టం లేదు సార్, ఇలా బలవంతంగా, ఈ విధంగా బలవంతంగా మీరు తీసుకోవద్దు. కాలమాన పరిస్థితుల్ని బట్టి, భవిష్యత్తుని బట్టి, ఆ కోర్సు యొక్క ఉపయోగాన్ని బట్టి 20 సంవత్సరాల తర్వాత లేదా ఒక 15 సంవత్సరాల తర్వాత ఆ కోర్సు ఎలా ఉంటుంది అనే దాన్ని ముందుగానే మీరు ఒక విజన్ చేసి మీ లక్ష్యాన్ని నిర్ధారించుకోండి. ఈ ఎస్ఎంఏఆర్టిఎల్వై స్మార్ట్లీ మీరు కూడా స్మార్ట్గా మారాలి. ఈ లక్ష్యాల గురించి మనం కానీ గమనిస్తే షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 10th క్లాస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఒక వ్యక్తికి సివిల్స్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడు. అబ్బాయి యొక్క లాంగ్ టర్మ్ గోల్స్లో వచ్చేసరికి కలెక్టర్ అవ్వడము, లాంగ్ టర్మ్ గోల్లో మ్యారేజ్ చేసుకోవడము, లాంగ్ టర్మ్ గోల్లో మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్గా లేదా మంచి వెహికల్స్ లేకుండా మంచి హౌసెస్ తీసుకొని హ్యాపీగా లగ్జరీస్గా ఉండడం, ఇది భవిష్యత్తులో లాంగ్ టర్మ్ గోల్స్. ఇక షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేసరికి, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి రేపు ఇక రాబోయే రోజుల్లో ఎగ్జామ్ ఎలా రాయాలా, లేదా 3 మంత్స్లో ఎగ్జామ్ ఎలా రాయాలా, లేదా ప్రీ పబ్లిక్ ఎలా రాయాలా, లేదా హాఫ్ ఇయర్లీ, లేదా ఇటువంటి ఎఫ్ఏ ఎలా రాయాలా, ఎస్ఏ ఎలా రాయాలా, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ షార్ట్ టర్మ్ గోల్స్గా డిసైడ్ చేయొచ్చు. ఈ విధంగా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, వీటిని నెమ్మదిగా రాసుకోండి. గోల్ సెట్టింగ్లో ఎప్పుడు మనం గమనించాల్సిన విషయం, వెరీ 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 ఇంపార్టెంట్, పేషెన్సీ, ఓపిక ఉండాలా. ఓపికతో పాటు మీరు టైం మేనేజ్ చేసుకోవాలా. ఈ గోల్ సెట్టింగ్లో మీరు మరొకటి, దాన్ని ప్రతిరోజు 2 నిమిషాలు ఊహించాలి. మీరు చైర్లో కూర్చోండి, కాలేజీకి వెళ్ళే ముందు 2 నిమిషాలు ఊహించండి. ఊహిస్తున్నప్పుడు కుడి సైడ్ మెదడుకు అత్యున్నతమైన శక్తి లభిస్తుంది, కుడి సైడ్ మెదడుకు ఒక పవర్ లభిస్తుంది. అందుకని ఐన్స్టీన్ చెప్పిన వర్డ్స్ నాకు గుర్తొస్తుంది, అకార్డింగ్ టు ద వ్యూస్ ఆఫ్ ఐన్స్టీన్, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నాలెడ్జ్. అకార్డింగ్ టు ద వ్యూస్ ఆఫ్ నెపోలియన్, ఇమాజినేషన్ ఓవర్ రూల్స్ ది వరల్డ్. అకార్డింగ్ టు ద వ్యూస్ ఆఫ్ ది మోడర్న్ సైకాలజిస్ట్, ఇమాజినేషన్ మేక్ మెరికల్స్, అద్భుతాలు సృష్టించబడతాయి. ఊహించు 2 నిమిషాలు, ఊహించు. థింక్ ప్లస్ ప్లాన్ ప్లస్ ప్రాక్టీస్. థింకింగ్ ఒకటే ఉంటే సరిపోదండి, నేను కలెక్టర్ అవుతాను, కలెక్టర్ అవుతాను, లేదా మంచి ఐఐటీలో సీట్ సాధిస్తే సరిపోదండి. ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. దాదాపుగా నేను కొన్ని మోటివేషనల్ క్లాసులకి, ట్రైనింగ్స్కి వెళ్తుంటాను. మీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను అనుకోండి, మీలో ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 70% సాధించాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తాడంటే అందరు చేతులు ఎత్తేసారు. అంటే అందరికీ థాట్ ఏంటంటే పాస్ అవ్వాలా, సక్సెస్ అవ్వాలి. ప్లానింగ్లో వచ్చేసరికి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు, మీ స్ట్రాటజీస్ ఏంటంటే 50% వెళ్ళిపోయింటారు.
ఇక ప్రాక్టీస్ రోజుకి మీరు 4 గంటలు కాలేజీలో విన్నది కాకుండా 4 గంటలు మీరు ఇంటికి వచ్చి చదవండి అంటే దాదాపుగా 100 మందిలో ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు అంటే థింక్ ప్లస్ ప్లాన్ ప్లస్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు 100% సక్సెస్ ఈ రూల్ ని అచీవ్ చేయడానికి ప్రాక్టీస్ లో చాలా మంది చితికిల పడుతున్నారు అందుకని డియర్ ఫ్రెండ్స్ మీరు గోల్ సెట్టింగ్ అనేది చేసుకోండి గోల్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలియజేస్తున్నాను ఇది రహస్యం కాదు అంత ఓపెన్నెస్ దాంట్లో భాగంగా మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు స్పష్టంగా గ్రీన్ లెటర్స్ తో లేదా మంచి ఒక స్కెచ్ తీసుకొని మంచి కలర్స్ తో నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 ఈ గోల్స్ మీరు రాసుకొని మీరు స్టడీ రూమ్ లో ఎక్కడైతే ఎక్కువ సేపు ఉంటారో అక్కడ మీరు అతికిచ్చి పెట్టండి నెంబర్ 1 10th క్లాస్ 75% తో నేను రావాలి నెంబర్ 2 ఇంటర్మీడియట్ నెంబర్ 3 నెంబర్ 4 ఐఏఎస్ అవ్వాలి లేదా నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అది కూడా స్పష్టతగా ఉండాలి ఇప్పుడు మీరు అందుకనే చెప్పాను ఎస్ పర్ స్పెసిఫిక్ అన్నాను ఆ స్పష్టతలో డాక్టర్ అవ్వాలంటే ఏ డాక్టర్ హోమియో డాక్టరా ఆయుర్వేద డాక్టరా ఆర్ఎంపి డాక్టరా పిఎంపి డాక్టరా ఎంబీబీఎస్ డాక్టరా స్పెషలైజేషన్ డాక్టరా పిహెచ్డి డాక్టరా మీకు ఒక స్పష్టత ఉండాలి ఏమి లేదంటే మీరు గోల్ ముందుకెళ్ళారు మీకు దాని మీద ఒక స్పీడప్ ఉండదు అందుకని డియర్ ఫ్రెండ్స్ చాలా స్పష్టంగా ఉండాలా మీరు ఒక వైట్ పేపర్స్ ఈరోజు 10th క్లాస్ లేదా ఈరోజు పరీక్షకు ఇక 3 నెలల్లో మేము పరీక్షకు సిద్ధమవుతున్నాం సార్ అన్న వాళ్ళు సైతం లేదా ఈరోజు ప్రభుత్వం గవర్నమెంట్ పోస్ట్ రిలీజ్ అవుతుంది లేదా 6 నెలల్లో నేను గవర్నమెంట్ పోస్ట్కి సిద్ధమవుతున్నాను నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 1 ఫస్ట్ 1 మీరు ఏం చేయాలంటే నేను రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను సక్సెస్ అవ్వాలి లేదా 10th క్లాస్లో నేను ఎగ్జామ్ రాస్తున్నాను 2 మంత్స్లో నాకు 570 మార్కులు రావాలి అట్టని మార్కులు రాలేదంటే డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మార్కులు ప్రమాణతను సూచిస్తాయి కొన్ని విషయాల్లోనే కానీ మార్కుల కన్నా ఐక్యూ లెవెల్స్ కన్నా ఈక్యూ లెవెల్స్ ఉపయోగపడతాయి అందుకని దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ అందుకని మీరు చేయాల్సిన పని లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకొని మీరు రోజు తెలియకుండా ఒక రోజుకి 20 సార్లు చూశారనుకోండి నెలకు తెలియకుండా మీకు కొన్ని 100 సార్లు చూస్తారు అప్పుడు మీ నర్వ్ సిస్టమ్ మీ మైండ్ మీ సెన్స్ ఆర్గన్స్ మీకు బాగా సపోర్ట్ అయ్యి మీ గోల్స్ని అచీవ్ చేయడానికి సహాయపడతాయి ఒక్కరోజు గడిచే కొద్దీ ఒక్కరోజు ముందుకెళ్లే కొద్దీ మీరు గోల్కి అతి చేరువలో ఉన్నారని మర్చిపోవద్దు ఒక్కరోజు మీరు ముందుకెళ్తున్నారంటే మీ గోల్ నెరవేరుతుంది మీ గోల్ను హరించే అంశాలు ఉన్నాయి స్టూడెంట్స్గా చాలా ఉన్నాయి అందుకనే స్టూడెంట్స్కి చెప్తున్నాను కొన్ని సీలను పక్కన పెట్టాలా గోల్ సెట్టింగ్లో నిర్లక్ష్యాన్ని పక్కకు తీసేసి కొన్ని సీలను పక్కకు తీసేయాలా ద ఫస్ట్ సి చాటింగ్ ఈ చాటింగ్ చేస్తూ ఉంటారు అనవసరంగా చాటింగ్ చేస్తుంటారు కాలేజీలో వారితో మాట్లాడుతుంటాడు లేదా కాలేజీలో ఆ పాపతో మాట్లాడుతు మళ్ళీ ఇంటికి వచ్చి చాటి సెకండ్ 1 కేబుల్ టీవీ ఇంక ఎగ్జామ్ 2 నెలలు ఉంది నీ గోల్ ఒకటి ఉంది లక్ష్యం ఒకటి ఉంది ఈ లక్ష్యంలో కేబుల్ టీవీ చూస్తున్నావు దాన్ని సీని పక్కన పెట్టేసి మరొక సీ క్రికెట్ ఇక ఐపీఎల్ అంటున్నావు 50-50 అంటున్నావు 20-20 అంటున్నావు ఏదేదో అంటున్నావు లాస్ట్ నీకు లక్ష్యం ఎగిరిపోతుంది లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసే అంశాలు నెక్స్ట్ సీ ఫర్ సినిమా ఈ సినిమాలు చూస్తున్నావు 2-3 సినిమాలు చూస్తున్నావు 2-3 సబ్జెక్టులు చదవమంటే చాలా కష్టపడతావు బాధపడతావు 3 సినిమాలు ఎంజాయ్గా చూస్తావు అక్కడ ఎంజాయ్ ఇస్తుంది కానీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందే కానీ ప్రాక్టికాలిటీ లేదు అందుకని నువ్వు కంపల్సరీగా కొన్ని సీలను నెక్స్ట్ మరొక సీ వచ్చేసరికి సిగరెట్స్ మరొక సీ వచ్చేసరికి కేర్లెస్నెస్ నిర్లక్ష్యాన్ని తీసేయాలి ఈ కొన్ని సీలను మనం తీసే కొద్దీ మన గోల్ స్ట్రాంగ్ అవుద్ది నిర్లక్ష్యాన్ని తీసేయండి సోమర్తనాన్ని తీసేయండి అందుకని ఇలా గోల్ సెట్టింగ్ని పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి గోల్ సెట్టింగ్లో నీకు కనిపించాల్సింది ఒకటే ఒకటి నువ్వు దేన్నైతే అనుకుంటున్నావో దాన్ని రోజులు గడిచే కొద్దీ అచీవ్ చేస్తావు దీనికి సపోర్ట్ తీసుకో ఈ గోల్ సెట్టింగ్ ప్రేరేపించడానికి లేదా ఈ గోల్ సెట్టింగ్ స్పీడ్ అవ్వడానికి డిఫరెంట్ సపోర్ట్ తీసుకో ఎక్స్టర్నల్గా సపోర్ట్ తీసుకో ఇంటర్నల్గా సపోర్ట్ తీసుకో ఎక్స్టర్నల్గా టీచర్స్ నుంచి సపోర్ట్ తీసుకో మెంటర్స్ నుంచి తీసుకో సైకాలజిస్టుల నుంచి తీసుకో కౌన్సిలర్స్ నుంచి తీసుకో లేదా నీకన్నా గురువుల నుంచి తీసుకో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ హెల్ప్స్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ హెల్ప్స్గా ఆ లక్ష్యాన్ని సాధించడానికి బుక్స్ చదువు ఇంటర్నెట్లో మంచి కంటెంట్ డిజైన్ చేసుకో దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళు అందుకనే నీ గోల్ని నెరవేర్చడానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా వీటన్నిటిని ఉపయోగించాలి బుక్స్ కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు అదేవిధంగా కోచింగ్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఇక ఇంటర్నల్గా నీ గోల్ని నిర్ధారించడానికి నీ మైండ్లో అన్ని శక్తులు ఉన్నాయి మెమరీ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎబిలిటీస్ స్కిల్స్ నాలెడ్జ్ మెమరీ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ నీ లోపల శక్తులు అంటే మనలో ఉన్న లోపల శక్తులు ప్లస్ అంటే ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ లీడ్స్ టు 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం అంటే బయట శక్తులను ప్రేరేపించుకో లోపల శక్తులను ప్రేరేపించుకో ఈ రెండు నిన్ను సక్సెస్ఫుల్గా పాజిటివ్గా తీసుకెళ్ళడానికి అవకాశం అందుకని డియర్ ఫ్రెండ్స్ నిర్లక్ష్యం చేయొద్దు మీకు ఎంతో లక్ష్యం ఉంది వెనక మీ లక్ష్యం వెనక
మీ గెలుపు ఉంది. మీ లక్ష్యం వెనక మీ తల్లిదండ్రుల ఆనందం ఉంది. మీరు సాధించే లక్ష్యం వెనక మీ భవిష్యత్తు ఉంది. అందుకని ఎక్కడా మీరు నిరాశపడద్దు, నిస్పృహలోకి గురవద్దు. అందుకనే ఈ గోల్ సెట్టింగ్లో మనం కానీ గమనిస్తే ఈవెన్ బిజినెస్లో ఉన్న వ్యక్తులు కూడా ఒక మంత్లీ ఒక మంత్ యావరేజ్ డల్గా ఉండొచ్చు, లేదా ఒక మంత్ ఇన్కమ్ తక్కువగా ఉండొచ్చు, మరొక మంత్ దీన్ని యావరేజ్ చేసుకుంటూ ఇయర్ వైజ్గా ముందుకెళ్ళాలి, లేదా మంత్లీ ముందుకెళ్ళాలి. ఇలా ఈ విధంగా ఎక్కడ ఫెయిల్ అయ్యాము, లక్ష్యాన్ని ఛేదించడంలో ఏ అంశాలు నాకు బ్రేక్ అవుతున్నాయి, ఏవి నాకు హర్డల్ అవుతున్నాయి, ఏవి నన్ను బ్యాక్ స్లైడ్ చేస్తున్నాయి, ఈ బ్యాక్ స్లైడ్ చేసే అంశాలను గుర్తించు. ఇప్పుడు ఉదాహరణకు టైం బౌండ్ ప్రకారం నేను రోజుకి 8 గంటలు చదవాలనుకున్నాను. ఈ 8 గంటలు చదవాలనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో నువ్వు 8 గంటలు కేటాయించావు అనుకోండి, నీ లక్ష్యం వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని వెనక్కి వెళ్ళే ఈ లక్ష్యాన్ని స్పీడప్ చేయడానికి ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ యాక్టివిటీస్ని, ఫంక్షన్స్ని, ఆ శక్తుల్ని నువ్వు యాడ్ చేసుకో. అందుకనే గోల్ సెట్టింగ్ ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. గోల్ సెట్టింగ్ ద్వారా ముందుకు వెళ్ళాలి, నిర్లక్ష్యాన్ని పక్కకు తీసి. ఒక్కోసారి గోల్ సెట్టింగ్ మారచ్చు, పరిస్థితులను బట్టి మారచ్చు. ఉదాహరణకు 10th క్లాస్లో ఒక అబ్బాయి నేను బైపీసీ తీసుకొని డాక్టర్ అవుతాను, బైపీసీ తీసుకొని డాక్టర్ అవుతాను అంటాడు. కొన్ని కారణాల వల్ల సడన్గా నాకు బైపీసీ వద్దు, నేను ఎంపీసీ తీసుకొని ఇంజనీర్ అవుతాను. అంటే సిచ్యువేషన్స్ని బట్టి మారుతాయి. గోల్ సెట్టింగ్స్ ఏం పర్మనెంట్గా పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, లేదా ఇదే ఉండాలని ఏం లేదు. మీరు డాక్టర్ అయితేనే, ఇంజనీర్ అయితేనే, కలెక్టర్ అయితేనే మనుషులు అని చెప్పట్లేదు. మీరు ఎలా ఉన్నా మానవత్వంతో ఉంటేనే, సామాజిక విలువలతో మీరు ఉంటేనే మీరు గొప్ప మనుషులు. మీరు ఏ రంగమైనా కావచ్చు, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మీరు తీసుకున్న ప్రతి ఫీల్డ్ దాన్ని మీరు సక్సెస్ఫుల్గా మార్చుకోండి. మీరు చదివిన చదువులో దాంట్లో మీరు ఎబిలిటీస్ని పెంచుకోండి. అది నువ్వు బీఏ చేస్తావా, బీకామ్ చేస్తావా, బీఎస్సీ చేస్తావా, బీటెక్ చేస్తావా, ఇది కాదు. నీ లక్ష్యాన్ని చూసుకొని ముందుకు వెళ్ళి. అదే సమయంలో ఈ లక్ష్యం ద్వారా నీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లక్ష్యం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. చిన్న చిన్న లక్ష్యాలు, ఈజీ టు డిఫికల్ట్ వెళ్ళండి. ఒకేసారి నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాను అనేది కాదు, లేదా ఒకేసారి నేను కలెక్టర్ అవుతాను అనేది కాదు. ఎస్, నేను ఈరోజు టు డూ లిస్ట్ వేసుకుంటున్నాను, ఈరోజు ఏం చేయాలా, ఇది నెరవేర్చాలి. థర్డ్, 3 మంత్స్ తర్వాత జరగబోతున్న ఎగ్జామ్లో టాప్ రావాలా, లేదా పలాని సబ్జెక్ట్లో మంచి మార్క్స్ రావాలి. ఇలా షార్ట్ గోల్స్ వేసుకోండి. చిన్న చిన్నవి చేసే కొద్దీ మనకు చాలా అద్భుతంగా ఇన్స్పైర్ అవుతుంది. అందుకనే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, అద్భుతమైన కొటేషన్, అది థౌజండ్స్ ఆఫ్ మైల్స్ కెన్ బి స్టార్టింగ్ విత్ ఎ సింగిల్ స్టెప్ అంటారు. వేల కొలది మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. సేమ్ నీ లక్ష్యం ప్రయాణంలో నీ లక్ష్యం ఒక మేజర్ ఉంది, నువ్వు ఒక గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నావు, దాన్ని ఛేదించాలంటే మొట్టమొదటి అడుగు రైట్ నౌ స్టార్ట్, ఈరోజే స్టార్ట్ చేయి. నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని, భయాన్ని ఇవన్నీ పక్కకు తీసి. ఈ మధ్యకాలంలో నేను ఒక స్కూల్కి గెస్ట్కి వెళ్ళాను. ఆ స్కూల్కి గెస్ట్కి వెళ్ళినప్పుడు 3rd క్లాస్ స్టూడెంట్స్, ఆడపిల్లలు మగపిల్లలు ఒక 5 మంది ఇలా చేతులు నమస్కరించి ఒక చిన్న రైమ్ని వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళకి ఆ అర్థం తెలుసో తెలీదో కానీ వాళ్ళు చేస్తున్న విషయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఇలా చేతులు జోడించి వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఎలా ఉందంటే, గెట్ అవే ఫ్రమ్ నెగ్లిజెన్సీ, గెట్ అవే ఫ్రమ్ లేజినెస్, గెట్ అవే ఫ్రమ్ ఫియర్స్, గెట్ అవే ఫ్రమ్ ఇలా ఇటువంటి విషయాలను చెప్తున్నారు. గెట్ అవే ఫ్రమ్ నెగ్లిజెన్సీ, గెట్ అవే ఫ్రమ్ లేజినెస్, గెట్ అవే ఫ్రమ్ ప్రోక్రాస్టినేషన్, గెట్ అవే ఫ్రమ్ ఫియర్స్. వాళ్ళకి అర్థాలు తెలుసో తెలియదో కానీ వీటన్నిటి నుంచి మనం తీసేస్తే మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకనే అర్జునుడికి ఒకటే ఒకటి కనిపించింది, ఆ తల, ఆ పక్షి యొక్క ఆ భాగం మాత్రమే కనిపించింది, దాన్ని మాత్రమే ఛేదించడానికి సిద్ధపడ్డాడు. మిగిలిన వాళ్ళకి అన్నీ కనిపించాయి, వాళ్ళ లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళలేకపోయారు. అందుకని నీ లక్ష్యాన్ని గుర్తించు, నిర్లక్ష్యాలను పక్కకు తీసే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. ఇంకా నిద్రమత్తులో ఉన్నావా, ఇంకా అవివేకంలో ఉన్నావా, ఇంకా బానిసత్వంలో, లేదా బానిసలుగా, లేదా ఒకదానికి అడిక్ట్ అయిపోయి ఉన్నావా? నీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కొన్ని వాటికి అడిక్ట్ అయిపోయాను సార్, కొన్ని వాటికి, ఎస్ రైట్ నౌ నీ మెదడుని తట్టు, యాక్టివ్ చేసుకో. ఇదే మంచి టైం, మంచి పుస్తకాలను స్వీకరించు, నీ సబ్కాన్షియస్ని యాక్టివేట్ చేసుకో. అదేవిధంగా మెంటర్స్ ఉన్నారు, గురువుస్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, మా లాంటి సైకాలజిస్టుల సపోర్ట్ తీసుకోండి. ఏదో మా దగ్గరికి వస్తే ఏదో అవుతుంది ఇవన్నీ కానే కాదండి. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, అన్ ఆర్ట్ ఆఫ్ బెగ్గింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ బెగ్గర్ నాట్ ఫ్రమ్ స్కాలర్. అడుక్కునే విద్య కూడా అడుక్కున్న వాడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. నా దగ్గరికి వచ్చి సార్ అడుక్కునే విద్య నాకు నేర్పండి అంటే నేను నేర్పలేదు, నేను ఒక సైకాలజిస్ట్ని, ఒక బిహేవియర్ థెరపిస్ట్ని. నేను బిహేవియర్ మీద, కౌన్సిలింగ్స్ మీద, లేదా స్టడీస్ మీద, వీటి మీద ఇవ్వగలనే కానీ నేను అడుక్కునే దాన్ని ఎలాగనేది నేర్పలేను, ఎందుకంటే నేను ఆ ప్రొఫెషనల్ లేను. అందుకని నా ప్రొఫెషన్ ఒక సైకాలజిస్ట్గా ఈ విధంగా చేస్తాను. అందుకని మీ లక్ష్యాన్ని ప్లాన్ చేసుకోండి, ఆ లక్ష్య ప్రకారం ముందుకెళ్ళండి, అదేవిధంగా అతికించండి, దానికి చెప్పండి. అదేవిధంగా కొంతమంది చెప్తుంటారు లక్ష్యాలను ఎవరికి చెప్పకూడదని, నోనో కొంతమంది వ్యక్తులకు చెప్పాలి. ఈ 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు 3 రకాల జనాలు నీకు కనిపిస్తారు. ఉదాహరణకు నేను ఒక కలెక్టర్ అవుతానని చెప్పినప్పుడు మొదటి కేటగిరీ వీడి ముఖం, వీడు కలెక్టర్ ఏమవుతాడని. 2వ కేటగిరీ అవుతాడేమో, 3వ కేటగిరీ డైలమా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వీళ్ళతో నీకు పని లేదు, ఈ 3 రకాలైన మనుషులతో నీకు పని లేదు, వాళ్ళు ఇచ్చే అభినందనలకు నువ్వు
పొంగాల్సిన అవసరం లేదు, లేదా వారు ఇచ్చిన వారు నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ లక్ష్యం నీకు కనిపించాలి. ఈ లక్ష్యం ఎలా ఉండాలంటే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉండాలి. ఈ లక్ష్యం ఎలా ఉండాలంటే నీ ఆత్మవిశ్వాసాన్ని 1000 రెట్లు జోడించేదిగా ఉండాలి. ఈ లక్ష్యము కొన్ని లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అందుకనే డియర్ ఫ్రెండ్స్, ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళండి. నిర్లక్ష్యాల అంశాలు తీసేయండి. ఇదిగో నేనున్నాను, దానికోసం లక్ష్యాలు బాగా నెరవేరడానికి స్పీడప్ అవడానికి ముందు హెల్త్ అనే కాన్సెప్ట్ని కాపాడుకోండి. హెల్త్ లేదనుకోండి మనం ఏం చేయలేం. రెండవది మంచి కమ్యూనికేషన్ నేర్చుకోండి. అదేవిధంగా ఆయా రంగాల్లో ఉంటున్న సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి. ఏబీసీ అనే ముగ్గురు ఈతకు వెళ్ళారు. ఏబీసీ అనే ముగ్గురు ఈతకు వెళ్ళారు. ఏ అనే అతను పైన ఈత కొట్టాడు, ఉప్పు నీళ్లు తాగేశాడు, కడుపు నిండింది, ప్రయోజనం లేదు. బి అనే వ్యక్తి ఇంకొంచెం లోతులోకి వెళ్ళాడు, చేపలు రొయ్యల్ని తీసుకొని ఒక 4 రోజులు వాటిని హ్యాపీగా తినేశాడు. సి అనే వ్యక్తి ఇంకా లోతులోకి వెళ్ళాడు, మిగిలిన వ్యక్తుల కన్నా అందనంత లోతులోకి వెళ్ళాడు. లోతులోకి వెళ్ళి సముద్రపు అడుగు భాగాన ఉన్న ఆల్చిప్పలు ముచ్చపు చిప్పలను తీసుకెళ్లి తీసుకొచ్చి 3 తరాలు ఎంజాయ్గా బతికాడు. ఏనా బీనా సీనా లక్ష్యాన్ని సాధించాడంటే సీసారని అందరు చెప్తారు. కారణం ఏంటంటే సి మిగిలిన వాళ్ళకన్నా వర్క్ మోర్ దాన్ అదర్స్, ఇతరులకన్నా వర్క్ చేశాడు. సి మిగిలిన వాళ్ళకన్నా కష్టపడ్డాడు. సి మిగిలిన వాళ్ళకన్నా లోతులోకి వెళ్ళాడు. సి ఒక లక్ష్యంతో దూసుకెళ్ళాడు. సి రిస్క్లన్నీ ఎదుర్కొన్నాడు. ఆ రిస్క్లు తీసుకోవడం ద్వారా 3 తరాలు ఎంజాయ్ చేశాడు. నువ్వు రిస్క్ తీసుకోకుండా సోమర్తనంగా ఉన్నావు అనుకో, ఏదో కడుపులో పనికిరాని ఉప్పు నీళ్లు తాగేసి వస్తావు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. నీ లక్ష్యాన్ని నిన్ను దూరం చేసే అంశాలు ఆ ఎక్స్టర్నల్గా ఏమున్నాయి, ఇంటర్నల్గా ఏమున్నాయి. ఇక కొంతమంది చెప్తుంటారు, సార్ మా థాట్సే మాకు ఇలా చేస్తున్నాయి. సబ్ కాన్షియస్ చెప్తుంటుంది నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఉదయం పూట లేచిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మీ లక్ష్యాన్ని బలంగా విశ్వసిస్తూ నమ్ముతూ మీ సబ్ కాన్షియస్తో స్ట్రాంగ్గా డంప్ చేయండి. ఎస్, ఐ విల్ బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐ విల్ బికమ్ ఏ డాక్టర్. వాట్ ఇస్ యువర్ అంబిషన్? ఐ విల్ బికమ్ ఏ డాక్టర్, ఐ విల్ బికమ్ ఏ ఇంజనీర్, ఐ విల్ బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐ విల్ బికమ్ ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఐ విల్ బికమ్ ఏ సైకాలజిస్ట్. డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఒక 21 or more than 21 times మార్నింగ్ టైం, నైట్ టైం, మార్నింగ్ టైం, నైట్ టైమ్స్ మీరు అనుకోండి. దీని ద్వారా మీ లక్ష్య సాధనకు స్టెప్స్ వస్తాయి. అందుకనే ఐన్స్టీన్ చెప్పినట్టుగా ఇమాజినేషన్ ఎంత పవర్ఫుల్ అనేది ఆయన చెప్పాడు. అందుకనే 2 నిమిషాలు మీరు స్టార్ట్ చేయండి. మీరు వెళ్ళేటప్పుడు మీ లక్ష్యాన్ని గుర్తెచ్చుకోండి. మీ లక్ష్యానికి దగ్గరయ్యే కొద్దీ మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీ ప్లాన్స్, మీ వ్యూస్, మీ గోల్స్ ఇవి చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇది ఒక మానసిక శక్తి. లక్ష్యం అనేది కంటికి కనిపించని ఒక మానసిక శక్తి, ఎవరికి అర్థం కాని ఒక పవర్ఫుల్ వెఫర్. అందుకని డియర్ ఫ్రెండ్స్, దీన్ని కొనసాగించండి, ముందుకెళ్ళండి. అదేవిధంగా మా సపోర్ట్స్ తీసుకోండి. ఇంకా మీకు తెలుసు ఎన్నెన్నో ఉన్నాయి, ఏం అవకాశాలునే వాటన్నిటిని ఉపయోగించండి ఈ లక్ష్యం కొరకు. అందుకని సైకాలజిస్టులు డిజైన్ చేసిన స్వాట్ అనాలిసిస్ని కూడా యూస్ చేయండి. స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్, వీటిని ఉపయోగించుకొని చెక్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి. డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాలను మీరు చూశారు, విన్నారు, నేర్చుకున్నారు, దీన్ని మీరు అప్లై చేస్తారని, థింక్ ప్లస్ ప్లాన్ ప్లస్ ప్రాక్టీస్లో విజయాన్ని పొందుతారని ఆశిస్తూ, మీరు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేధిస్తారని నమ్మకంతో మీ డాక్టర్ సురేష్ బాబు.